హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ద గోట్ లైఫ్, ఆడు జీవితం. సో మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 4 డేస్ అయితే సక్సెస్ఫుల్గా థియేటర్ కంప్లీట్ చేసుకుని కలెక్షన్స్ అయితే అచ్చలేపేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మైండ్ బ్లోయింగ్ షాకింగ్స్ కలెక్షన్స్ అనమాట. సో మొత్తానికి ఈ సినిమా కేరళలో 23,80,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి మన తెలుగు స్టేట్స్లో 1,60,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. మరి తమిళనాడులో 4,20,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 5,30,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 31,30,00,000 నెట్ కలెక్షన్ చేసింది మో జస్ట్ 4 డేస్గా. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 66,20,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 29,75,00,000. ఇక ఈ సినిమా ఓవరాల్గా థియేటర్ బిజినెస్ చేసింది 25 కోట్లు. మరి ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ 26 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా 4 రోజులకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 3,75,00,000తో సినిమా ప్రాఫిట్ జోన్లో ఉంది, అంటే లాభాలో ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా మైండ్ బ్లోయింగ్ షాకింగ్ కలెక్షన్స్ అనమాట. నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనలీ ఈ సినిమా ఇంకొక 4 కోట్లు కలెక్షన్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే హిట్ అనమాట. అండ్ ఏంటి మా యారాజ్కుమార్, సో ఫస్ట్ డే సినిమా నేనైతే చాలా రివ్యూస్ అయితే చూసా, మిక్స్డ్ టాక్ అయితే ఇచ్చారనమాట తమిళ్లో కానీ తెలుగులో కానీ. కానీ ఇప్పుడేంటి ఈ క్రేజా, ఇదైతే నెవర్ బిఫోర్ మావా. సో మరి ఈ సినిమా ఓటీటీ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ సినిమా మనం చూసిన తర్వాత మరి ఈ సినిమా కంటెంట్ అనేది మనం రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. సో మొత్తానికి ద గోట్ లైఫ్ హిట్ బొమ్మ. ఓకే, బాయ్ మావా.